ఈరోజు ఉదయం మనకి ఈ హనాద్పురం సెకండ్ లైన్లో ఉండే స్థానికుల నుంచి మా చుట్టుపక్కల బ్యాడ్ స్మెల్ వస్తుంది, మాకు నివసించేదానికి ఇబ్బందిగా ఉందని కంప్లైంట్ రావడంతో ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసిన ప్లేస్లో రెండు మూడు ఫ్రీజెస్ పెట్టి లోకల్గా ఒక చికెన్ సంబంధించిన స్టాక్ పాయింట్ని, ఇది ముఖ్యంగా మన నెల్లూరు సంబంధించింది కాదు, బయట మన డిస్టిక్ బయట నుంచి వచ్చేటటువంటి ఐటమ్స్ని వీళ్ళు తక్కువ ధరకి ఇక్కడ స్టోర్ చేసి ఇక్కడ మనకు లోకల్లో ఉండే చికెన్ షాప్స్ పంపించడం జరుగుతుందనేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల్లూరు నగరంలో ఉండే ఈ చికెన్ షాప్స్ కానీ మటన్ షాప్స్ కానీ అందరికి తెలియచేయడం ఏంటంటే, దయచేసి మీరు ప్రజలకి, ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎవరికి కూడాను మీరు ఉచితంగా అయితే ఇవ్వట్లేదండి. వాళ్ళకి మార్కెట్ ధర ఎంత కాస్ట్ ఉందో అంత పే చేసుకొని మీరు చికెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ బిజినెస్ కోసము ఇట్లా చెడిపోయినవి, ఇట్లా పురుగులు పట్టినవి అమ్మడం అయితే కరెక్ట్ కాదు. ఇవి తిన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, కిడ్స్ కావచ్చు, ప్రెగ్నెన్స్ కావచ్చు, వాళ్ళకి లేని డిసీజ్ అనేది అన్నెసెసరీగా వీటి వల్ల వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి దయచేసి ఈ నెల్లూరులో ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా నెల్లూరు నగర ప్రజలందరూ కూడా స్వచ్ఛమైన ఫ్రెష్ ఫుడ్ ఇచ్చే విధంగా అందరూ సహకరించండి. ఇటువంటి ఎక్కడున్నా కానీ వాటి మీద కఠిన చర్యలు తీసుకుంటాం. వీళ్ళకి ఇప్పుడు నోటీస్ ఇవ్వడంతో పాటు షాప్ క్లోజ్ చేస్తున్నాం, దాంతోపాటు భారీ పెనాల్టీ విధిస్తున్నాం. ఇవే కాకుండా నెల్లూరు నగరంలో ప్రతి దగ్గర కూడాను స్వచ్ఛమైన ఫుడ్ ఇచ్చేంతవరకు మా ప్రయత్నాలు అయితే చేస్తూ ఈ డ్రైవ్ కంటిన్యూ చేస్తూ ఉంటామండి. సుమారుగా 500-600 దాకా కేజీస్ ఉంటుంది. కంప్లీట్గా మీ ముందే అన్నీ కూడా స్పాయిల్ అయిన కానీ ఆ పురుగులు పట్టిన కానీ మొత్తం డిస్పోజ్ చేసాము. ఇవి తీసుకెళ్ళి మన సైంటిఫిక్ మేనర్లో వాటిని డిస్పోజ్ చేస్తాము. ఫ్రీజెస్లో పెట్టడం వల్ల ఇప్పుడు దాంతో చేరిన పురుగులు కూడా చేరున్నాయి. అవి చేరడానికి ఎట్లేదన్నా ఒక్కొక్క పార్ట్ డిఫరెంట్ టైం తీసుకోనట్టుంది. ఆల్మోస్ట్ ఆల్ పురుగులు కూడా చేరున్నాయి, మోర్ దాన్ 1 మంత్ పైనే ఉండే అవకాశం ఉంది. సో ఎనీవే మనం దాని దగ్గర చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. నా పేరు రామ్జదు, నేను బయట నుంచి తీసుకొచ్చి పర్సనల్గా అమ్ముకుంటా ఉంటాను. పురుగులు ఏం బదిలేదు సార్, కాకపోతే బయట వేరే వాళ్ళు తెచ్చి ఇస్తూ ఉంటాను. మనం ఇక్కడ వేరే షాపులకి, చిన్న చిన్న షాపులకి వాళ్ళకి వేస్తూ ఉంటాం. అంటే చిన్న షాపులకి వేస్తూ ఉంటాం, చిన్న షాపులకి వేస్తాం. రేపు ఆదివారమే కదా వేసేది, శనివారమే ఆదివారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.